Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పాపం బాలయ్య కెలుక్కుని మరీ అంటించుకున్నాడుగా. ఇంతకాలం ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు నాయుడు మాత్రమే అని జనాలు అనుకుంటున్నారు. అయితే వెన్నుపోటు పొడిచింది తానొక్కడనే కాదని తనతో పాటు నందమూరి బాలకృష్ణ, నందమూరి హరికృష్ణ కూడా ఉన్నారని చంద్రబాబు జనాలందరికీ తెలిసేటట్లు చేశారు. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం జరిగిన ఎన్టీఆర్ వెన్నుపోటు ఎపిసోడ్ గురించి ఇప్పుడు ప్రస్తావన అవసరమే లేదు. ఎందుకంటే ఈ తరం వాళ్ళకి ఎన్టీఆర్ అంటే జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే. ఇలాంటి ఎన్టీఆర్కు వెన్నుపోటు పడిచిన విషయాన్ని అదే పనిగా కెలుక్కుని ఇప్పటి జనాలకు కూడా తెలిసేటట్లు చేసింది బాలయ్య హోస్ట్గా వస్తున్న ఒక టాక్ షో. టాక్ షో టీజర్ వల్ల జరిగింది ఏంటంటే, అప్పట్లో ఎన్టీఆర్కు వెన్నుపోటు వ్యవహారాన్ని ఇప్పటి తరం కూడా యూట్యూబ్ వీడియోల్లో చూసి తరించారు. బావా బావమరుదులు కూర్చుని అప్పట్లో మనం చేసింది తప్ప అని మాట్లాడుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు, తనను నమ్మించి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ఎన్టీఆర్ చెప్పిన వీడియోలు యూట్యూబ్లో చాలానే ఉన్నాయి. తాజా టాక్ షో వల్ల జనాలందరికీ తెలిసిందేమంటే, చంద్రబాబుతో పాటు బాలయ్య కూడా ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచారని. ఎందుకంటే టాక్ షోలో చంద్రబాబు మాట్లాడుతూ, ఆ రోజు నాతో పాటు బాలకృష్ణ, హరికృష్ణ, మోహన్ రెడ్డి కలిసే ఎన్టీఆర్తో మాట్లాడడానికి వెళ్ళామని చెప్పినప్పుడు బాలయ్య మాట్లాడుతూ, అవును నాకు బాగా గుర్తుంది అని చెప్పారు. దీనివల్లే జనాలకు అర్థమైందేమంటే, చంద్రబాబుతో కలిసే తండ్రికి బాలయ్య కూడా వెన్నుపోటు పొడిచారని. వెన్నుపోటు ఎపిసోడ్లో తనకు అంటిన బురదను చంద్రబాబు తన బావమరిది కమ్ వియంకుడు బాలయ్యకు కూడా బాగా పులిమినట్లయింది. నందమూరి హరికృష్ణ ఎలాగూ లేరు కాబట్టి ఆయన గురించి మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. అయితే బావ బావమరుదులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళు ఎన్ని షోలు చేసినా ఎన్ని మాటలు చెప్పినా ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచింది ఎవరు అనగానే అందరికీ గుర్తొచ్చేది చంద్రబాబు మాత్రమే.